సినిమా మాత్రం బాగుంది, సినిమా చాలా చాలా బాగుంది. నేను చూసినా కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా. అంటే ఒకటే ఒకటే ఇంట్లో జరిగినట్టు ఉంటుంది కానీ కాలేజ్లో ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ చాలా బాగా చేశారు. హీరో అన్న చాలా బాగా చేసిండు యాక్టింగ్, అందరు బాగా చేశారు. ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు నదిలో చాలా బాగా చేశారు అన్న. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. మ్యూజిక్ చాలా బాగుంది అన్న. అంతే, అందరు చేసిన ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా చేశారు. అందరు ఈ మూవీని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్, ఇది అందరికి షేర్ చేయండి. జీ జాంబీ అంటే చిన్న సినిమా అని తక్కువ అంచనా వేయకూడదు, కంటెంట్ ఉన్న సినిమా ఇది. ప్రతి ఒక్కరు ఇట్లాంటి సినిమాలని సపోర్ట్ చేస్తే ఇంకా ముందు ముందు చాలామంది వస్తారు. ఎందుకంటే నాకైతే నచ్చిందన్న, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. అంటే ఏదో నేను చెప్పినట్టు కాదు, మీరు థియేటర్కి వచ్చి సినిమాను చూసి ఆదరించి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి అనుకుంటున్నా. నాకైతే సినిమా అయితే హౌస్ అంటే సగం సగం ఫుల్ అయిపోయిందన్న. మావాడు కూడా వచ్చిండు పొద్దుగాల సినిమాకి, చాలా మంచోడు. మావాడు కూడా సినిమాను చూసిండు, ఒక్క రెండు ముక్కలు మాట్లాడతాడు సినిమా గురించి. చెప్పురా, సినిమా మాత్రం సూపర్, మళ్ళీ అయినా చూడవచ్చు, అంత బాగుంది. దాంట్లో యాక్టింగ్ చేసే వాళ్ళు అందరూ ఎవరికి తగ్గ వాళ్ళు చేశారు. క్యారెక్టర్ మాత్రం సూపర్, ఒకటే సేమ్ ఇతను చెప్పింది, నేను ఇంకేం చెప్పలేదు. యాక్టింగ్ సేమ్ ఇద్దరు ఒకటేలాగా ఉంది, ఇంకేమో బాగుంది. యాక్టింగ్ పేస్ట్ చేసుకోండి అన్న, చాలా బాగుంది. సినిమాని సపోర్ట్ చేసి ఆదరించి ఇంకా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జీ జాంబీ మీ దగ్గర ఏ దగ్గరలో థియేటర్లు ఉంటే ఆ థియేటర్లకు వెళ్ళి చూసి సపోర్ట్ చేయండి. డోంట్ డూ పైరసీ, పైరసీని ఎంకరేజ్ చేయకండి. చాలామంది గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు, అలా చూడకుండా మీరు థియేటర్కి వచ్చి చూసి ఆదరించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఓకే, బాయ్ బాయ్. సినిమా మాత్రం సూపర్ సూపర్, నాకు బాగా నచ్చింది, అందరూ చూడాలని కోరుకుంటున్నాను. అన్నయ్య సినిమా ఏటనేసి అంటే జీ జాంబీ, జీ జాంబీ అందరూ శ్రద్ధగా వినండి. జీ జాంబీ సినిమా అయితే బాగుంది అన్నయ్య. ఏంటంటే డైరెక్టర్ గారు ఒక క్వశ్చన్ అండి మీకు, ఇప్పుడు కరోనా టైంలో ఏంటంటే ముచ్చుకుంటేనే కరోనా వస్తుంది, ముద్దట్టుకుంటేనే కరోనా వస్తుంది, హగ్గు చేసుకుంటే కరోనా వస్తుంది, అలాంటి ఎలగండి కొరికిసినట్టు సినిమా తీశారు. అది కరుస్తే కరోనా రాలేదా? కానీ సినిమా సినిమా అయితే ఎక్సలెంట్, సూపర్గా ఉంది, అందరూ చూడొచ్చు. అదిరిపోయిన సినిమా తెలుగు చిత్ర రంగాల్లో, టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ అన్ని రంగాల్లో అద్భుతంగా తీసిన సినిమా, చరిత్రను సృష్టించిన సినిమా, జాంబీల్ని చూపించిన సినిమా, దెయ్యాన్ని చూపించిన సినిమా, హీరోయిన్ని బాగా చూపించిన సినిమా, హీరోయిన్ బాగా అందంగా చూపించిన సినిమా ఏదనేసి అంటే జీ జాంబీ. అయితే సినిమా అయితే అదిరింది ఏంటంటే అందరు చూడండి, ఎక్సలెంట్ మూవీ, సూపర్ హిట్ మూవీ. కుటుంబాలు చూడొచ్చు, ఫ్యామిలీలు చూడొచ్చు, తల్లిదండ్రులు చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు, ముసలోళ్ళు చూడొచ్చు, అవ్వలు చూడొచ్చు, తాతలు చూడొచ్చు, అందరూ చూడాల్సిన సినిమా అందరూ చూడండి. అయితే సినిమాలో ఇందాక పొద్దున్న ఒక సినిమా చూసాం, మళ్ళీ 11:45 ఒక సినిమా చూసాం. పొద్దున్న చూసిన సినిమా, రెండు చూసిన సినిమా ఒక రేంజ్లో ఉన్నాయి, సూపర్ హిట్ సినిమా. ఒకే రోజు రెండు జాంబీలు వచ్చాయి, ఎవరిని కలిసేట్టే తెలీదు. జనాలు అందరూ అప్రమత్తంగా ఇంట్లో దాక్కొని ఉండాల్సిందిగా కోరుకుంటాను. లేకపోతే దీనికి మీరు భరిస్తారు. ఇవి జాంబీ కదా, జాంబీ జంబలు అక్కడ జాంబీ. అయితే అందరూ చూడండి సూపర్ హిట్ మూవీ జీ జాంబీ. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట, చాలా చాలా బాగుంది మూవీ అయితే. అంటే ఒకే రోజు జాంబీస్ రెండు రిలీజ్ అవడం వల్ల మంచి, చాలా చాలా బేసిక్గా చెప్పాలంటే సూపర్గా ఉంది మూవీ, ఎక్కడ బోర్ కొట్టలేదు ఒక సెకండ్ కూడా. ఏంట్రా ఇది, మూవీ అయితే చాలా బాగుంది. సో వాళ్ళగా ఇది ఏంటంటారు, మంచి ఎక్స్పెరిమెంట్ మూవీ. అడుకో నా ప్రాంక్ వీడియోస్ ఆబ్వియస్గా బాగుంటాయి కాబట్టి మూవీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అదే మూవీ అద్భుతంగా అసలు ఒక రేంజ్లో ఉంది మూవీ. ఇప్పుడు ఒక దెయ్యం చూసాం మనం, చాలా హర్రర్ మూవీస్ చూసాం, జోడించుకుంటే ఏదో క్వశ్చన్ తీసాం. అంటే మూవీ అయితే చాలా బాగుంది, సో ప్రతి ఒక్కరు చూడొచ్చు. మ్యూజిక్ కేక ఎఫెక్ట్స్ అయితే హైలైట్ ఉంది మూవీకి, లేదు మూవీ అయితే చాలా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. మెయిన్ ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తోపాల అందరూ మీరు ఫస్ట్ మీరు చూసారా మూవీ చూసి మాట్లాడండి. ఓకేనా, టికెట్ కొనుక్కోండి. చెప్పండి, అంటే ఓవరాల్గా మూవీ ఎలా ఉంది? ఎక్సలెంట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది.
రియల్లీ గుడ్ మూవీ, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. ఎటువంటి అలాంటి లేదు, అలా బోర్డు లేదు. సో హీరోయిన్ అయితే కత్తిలో ఉంది, హీరోయిన్ అయితే సూపర్గా ఉంది. జీ జాంబీ అంటే సినిమా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అరే ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు ఏమో అనే కన్నా ఎంకరేజ్ చేయాలి అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు కొత్త వాళ్ళు రావాలి, ఎప్పుడు కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి అవసరం మనకు. సో మనం ఎంతమంది ఉన్నా ఏమున్నా కొత్త కొత్త వాళ్ళు వచ్చి ఇలా కొత్త కొత్త సినిమాలు తీసుకొచ్చి కొత్త కంటెంట్తో వస్తే ఆల్వేస్ తెలుగు పేరెంట్ ఎప్పుడు ఆడియన్స్ ఎప్పుడు గట్టిగా రిసీవ్ చేసుకుంటారు. సో అది నచ్చింది. నాకైతే అనిపించింది ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత ఒక హీరో ఆయన ఎలివేషన్ ఎట్లా చేయించుకున్నాడు అంటే ఆయనకైనా ఎలివేషన్ చేయించుకున్నాడు అనిపించింది. కానీ ఓవరాల్గా సినిమా అయితే 2 అవర్స్ బాగా అనిపించింది. చూసిన ఎంజాయ్ చేసిన. పార్ట్ 2 కూడా ఉందంట. ఈ 2 కోసం వెయిట్ చేస్తున్నా. జీ జాంబీ 2 కోసం కూడా వెయిట్ చేస్తా. అంతే. 3.5 వచ్చి డార్లింగ్. సూపర్ ఉంది మూవీ అయితే. అల్టిమేట్ హిట్ అయిపోయి ఇటు బొమ్మ బ్లాక్ బస్టర్. అంతే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ కెన్ గో అండ్ వాచ్. ఇంకా లవర్స్ ఇంకా మంచి సీట్లు ఫ్రీగా ఉంటాయి కాబట్టి. కానీ ఎంజాయ్ ద మూవీ. ఇక నువ్వు మైక్ పట్టుకునేది కాదు, నేనే మైక్ పట్టుకుంటున్నా ఇప్పుడు చెప్తున్నా చూడు. డాన్స్ మాత్రం లేదు కానీ ఉందనుకోవాలి, ఎందుకంటే జాంబీలు ఇట్లా ఊగుతున్నారు అక్కడ. అసలు హాలీవుడ్ రేంజ్లో తీసారనుకో చెప్తున్నా కదా. భయం నువ్వు లేకున్నా సరే నేను పట్టుకుంటా. కానీ జాంబీ అది టాలీవుడ్లో చూస్తా అనుకోలే ఫస్ట్, హాలీవుడ్లోనే చూస్తా అనుకున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కొత్త ఉంది సినిమా మాత్రం. ఎట్లా అంటే ఫస్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంది. చిన్న మూవీయే కానీ అందరూ భయపడ్డారు అంటే నాకు నార్మల్గానే వాష్రూమ్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. జాంబీలను చూడగానే సడన్గా వచ్చేసింది. కానీ బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. జాంబీ అది బాగుంది. స్టోరీ కొంచెం చెప్పగలుగుతారా అంటే దాంట్లో ఎక్స్పెరిమెంట్ మూవీ. అది ఇంజెక్షన్ ఇస్తే అతను జాంబీ అయిపోతాడు. ఇక మొత్తం ఒకళ్ళ మీద పడిపోతారు. అది బాగుంది మూవీ మాత్రం. అన్ని కొంచెం కొత్త ఉంది. అందరు కొత్తలే ఉన్నారు దీంట్లో. ఎంకరేజ్ చేయాలి ఫస్ట్ వాళ్ళందరికీ. ఇంకా అంతకుమించి మాటలు రావట్లేదు జాంబీ గురించి చెప్దామంటే. నేను ఇంకొకసారి కూడా వెళ్దాం అనుకుంటున్నా ఫస్ట్ మూవీకి, ఈ మూవీ చూసిన తర్వాత. ఇప్పుడైతే నార్మల్ ఫ్రెండ్స్తో వచ్చిన. ఈ ఫ్యామిలీ మూవీ కాబట్టి ఫ్యామిలీని కూడా తీసుకొని వద్దాం అనుకుంటున్నా. చిన్నపిల్లలను ఫస్ట్ తీసుకొని రావద్దు, ఎందుకంటే పిల్లలు కదా భయపడతారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైలైట్ ఉంది భయ. సడన్గా ఒకటిసారి భయం వేస్తుంది నాకైతే. ఇంకా అడగండి క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే చెప్పేస్తా. టక్కటక్కా చెప్పేస్తాం మనం సపోర్టింగ్ స్టార్ ఇక్కడ. హీరోయిన్ మాత్రం హీరోయిన్ నేను చూడలేను కానీ నడుము మాత్రం హైలైట్ ఉంది. అరే ఆ యోగా చేయడము, ఆ యోగా చేస్తుంటే కళ్ళు అమ్మాయి దగ్గరికి వెళ్ళకుండా నడుము దగ్గరికి. ఓకే భయ్య, సినిమా మాత్రం హైలైట్ ఉంది. ఎంకరేజ్ చేయండి ఫస్ట్. 3.5 ఇస్తాం. సినిమా ఎలా ఉంది? సినిమాలాగా ఉంది. సినిమాలో మీకు ఏ సీన్స్ బాగా నచ్చినాయి? జాంబీ సీన్స్ నచ్చాయి. జాంబీ సీన్స్ అంటే జాంబీస్ వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంది? నిజంగా జాంబీస్ లెక్కనే ఉన్నారా లేకుంటే? నిజంగా జాంబీస్ లానే ఉంది. థ్రిల్లింగ్ ఉన్నాయి క్యారెక్టర్స్. అలా చూసి మీరేమైనా భయపడ్డారా? కొంచెం కొన్ని సీన్స్లో సీక్వెన్సెస్లో భయం వేసింది. రిమైనింగ్ పార్ట్ అంతా ఓకే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంతగా అబ్జర్వ్ చేయలేదు నేను. స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి సాంగ్స్. ఓకే, స్పెసిఫిక్గా ఈ సాంగ్ అంటే చెప్పలేము. కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య, బాగుంది. ఓకే, అంటే మీకు ఎలాంటి సీన్స్? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లింగ్ అనిపించింది. అంటే భయం వేస్తూ వచ్చే ఫీలింగ్ వస్తుంది కదా, అట్లా అనిపించింది. దీనికి ఎట్లా అంటే ఈ జానర్లో అంటే దెయ్యాలి కాన్సెప్ట్లో రావడం ఓకే, కానీ హర్రర్ జానర్లో రావడం ఓకే. కానీ నేను జాంబీ జానర్లో ఇప్పుడిప్పుడే చూస్తున్నా తెలుగులో. ఓకే, అంటే ఇప్పుడు హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? సపోర్టింగ్ రోల్స్ యాక్టింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే ఫ్రెష్ ఆర్టిస్ట్ కదా, కొత్త క్యారెక్టర్స్ అన్ని. మీకు ఎలా అనిపించింది? నాకు స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయా, క్యారెక్టర్స్ కనిపించలే. స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయామంటే యాక్టర్స్ బాగానే చేశారని కదా. అవును, అట్లా అన్నమాట. నాకైతే నచ్చింది. ఇట్స్ గుడ్ మూవీ. రేటింగ్ నేను ఎంత ఇవ్వలేను భయ్య, ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. ఓకే, హీరోయిన్ ఎలా ఉంది? బాగుందా హీరోయిన్? చూడడానికి బాగుందా హీరోయిన్? బాగానే ఉంది. ఫేస్ ఎలా ఉంది హీరోయిన్? మంచిగా ఉందా హీరోయిన్ ఫేసేనా లేకుంటే సైడ్ రోల్ ఫేసా? లేదు, వైట్గా ఉంది, భలేగా ఉంది గుంట. అంతే అంటావా? అంతే, అల్టిమేట్ ఉంది. హీరో ఫేస్ ఎలా ఉంది? హీరోకి బాడీస్ మంచిగా ఉన్నా? హీరో అంటే హీరో ఫేసేనా లేకుంటే హీరోగా అతను సెలెక్ట్ అవ్వచ్చా లేకుంటే ఎట్లా ఎలా?
ఇంకో రెండు మూడు పడితే చెప్తాం భయ్య. ఒకటే ఫస్ట్ సినిమా కదా, చిరంజీవి కానీ ఎన్టీఆర్ కానీ ఫస్ట్ సినిమాతో రిజల్ట్ రాదు, కొంచెం టైం పడుతుంది ఎవరికైనా. ఇది అయితే బాగానే చేశారు, మూవీ చాలా బాగుంది. జాంబీస్ వస్తుంటే భయపడ్డా, బయటికి రాగానే అందరిని చూడగానే జాంబీస్ అనుకున్నా నేను. అయితే అట్లనే అనిపించింది. మీరు అందరూ కొత్త హీరో చాలా బాగుందండి. యాక్చువల్లీ హీరో ఫేస్ హీరోనే, ఆర్టిస్ట్ పేర్స్ చాలా బాగుంది. హీరో రోల్ బాగా ప్లే చేసిండు. ఏంటంటే యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోది, హీరో పక్కన రోల్స్, హీరో ఫ్రెండ్స్ రోల్ది, సపోర్టింగ్ రోల్స్ది చాలా బాగా చేసిర్రు. అసలు సినిమా ఇట్లా ఎలా ఉందంటే, నేను ఒక ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఒక థ్రిల్లర్ కమ్ మంచి మూవీ చూసినండి. ఆల్మోస్ట్ హీరోయిన్ కొత్తది అనుకో, నేను చూసిన అయితే కొత్త. ఇంతకుముందు ఏమైనా చేసిందో నాకు తెలియదు, అంత ఐడియా లేదు నాకు. ఏంటంటే హీరోయిన్ ఈరోజు కొత్తగా చూసిన ఈరోజు మూవీలో. ఇంకా చెప్పండి సాంగ్స్ ఉన్నాయా, ఐ మీన్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఏంటి బ్రో, సాంగ్స్ చాలా బాగున్నాయండి. సాంగ్స్ కొత్త ఫ్రెష్గా ఉన్నాయి. సాంగ్స్ ఎక్కడ వినలేదు నేను ఇలాంటి సాంగ్స్. చాలా బాగున్నాయి సాంగ్స్. ఎట్లా ఉన్నాయంటే ఆటో బూంబోక లెక్క ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇది కొత్త మూవీ కదా, కొత్త ఫ్రెష్గానే ఉంటాయి. అవును. ఇప్పుడు మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా? చూడొచ్చు అండి, ఎందుకు చూడదు? ఆబ్వియస్లీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఒక ఫ్యామిలీ కమ్ ఫ్యామిలీతో చూడొచ్చు. భయం అయితే అంటే భయం ఇట్లా రాగానే మళ్ళీ నెక్స్ట్ కామెడీ సీన్స్ పెట్టేసిరాలా, ఆ కవర్ అయిపోతుంది అడ అది. కామెడీ ఉందండి, కామెడీ ఉంది సినిమాలో. ఎమోషనల్స్ ఉన్నాయి. జాంబీ సీన్స్ చాలా ఎట్లా అంటే, అలా చూస్తే భయపడ్డా నేను. నిజంగా చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే చాలా భయపడ్డా. ఇంకా చెప్పండి ఏం కావాలి? రేటింగ్ ఎంత ఇస్తారు? ఎంతకి? ఫైవ్ కా? ఫైవ్ ఫోర్ ఇస్తా.